Hello, good evening and welcome to Patar Ultu Binda. Change it though. Patas full to Bindas, gada. Patas full to Bindas. ఇవాళ రేపు ట్రెండ్ లేటెస్ట్ ట్రెండ్ మారుద్దాం రెడీ నిన్ను కూడా సంతోష్ మారుస్తాడంట బయట వాడిస్తాడంట నన్ను మారుస్తాడా అదే నీకు నచ్చినప్పుడల్లా మార్చడానికి ఇదేమనుకున్నావు నువ్వు నేను ఎందుకు ఇలా అంటున్నా ఒక్కసారి ఆలోచించు ఇవాళ సెలబ్రిటీ స్పెషల్ ఎవరు వస్తున్నారో తెలుసా ఈ స్టెప్ అయిపోయింది సూపర్ మచ్చి అంటే కాదు ఇంకో ఆప్షన్ ఇంకోటి ఇస్తా కాదు ఇప్పుడు ఇంకోటి ఇస్తా కావాలంటే ఇప్పుడైతే కరెక్ట్ వాళ్ళకి పేర్లు వచ్చాయి ఈ స్టెప్పులు చేసిన తర్వాత కదా అంటే ఈ స్టెప్పులు వెనకాల ఏ దేవుడు ఉన్నాడు నాకు అర్థమైపోయిందిరా మన హీరోస్ చేత సూపర్ డూపర్ స్టెప్ లేయించి డి జూనియర్స్ తో మీ అందరికి చాలా దగ్గర అయింది అభిమానాలు శేఖర్ మరి ఈ రోజు బ్యాండ్ బాజా బారాత్ లో శేఖర్ మాస్టర్ కి అతి మర్యాదలు చేయడానికి వచ్చేస్తున్నారు గెడత్ సీను ఆటో రామ్ ప్రసాద్ అండ్ విక్టరీ వెంకీ అమ్మాయి మనసులో అమ్మాయి దూరే సీకిది గిదలే పెంచేస్తే ఏమైతాది మంచి బీట్ వస్తుంది పిచ్చి పాట వస్తుంది హోయ్ మా ముగ్గురు కామెడీ కింగ్స్ వచ్చేసారు మేము పంచ్ పటాకా కూడా స్టార్ట్ చేయాలి బట్ అంతకన్నా ముందు మీరు సెలబ్రిటీ కోసం వెయిట్ చేస్తున్నారు కాబట్టి లెట్స్ గో అప్ ఆన్ స్టేజ్ శేఖర్ మాస్టర్ వెల్కమ్ టు ది షో నాకు తెలుసు రవిని భరించి 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 మీరు ఆ పిచ్చిని తట్టుకోలేక మాస్టర్ అక్కడ ఒక్కరిని భరించాలి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మీరు ఇద్దరిని భరించాలి అవునా భరించాలి కాదు మా ఇద్దరు కంటే ముఖ్యంగా ఈ రోజు ఈ ముగ్గురిని మీరు భరించాలి ఈ రోజు మిమ్మల్ని ఒక మంచి తందూరి
ఐటమ్ లాగా గ్రిల్ చేయబోతున్నారు. మరి మీరు రెడీ అంటే మేము స్టార్ట్ చేసేస్తాం. ఏ పాయింట్ మీద కూడా మీరు హర్ట్ అవ్వద్దు, అది ప్రామిస్ చేయాలి. ఇప్పుడు నేను మీరు ఏ కామెడీ చేస్తా నేను హర్ట్ అవ్వను అని ముందే ప్రామిస్ చేస్తే షో స్టార్ట్ చేస్తాను. అలాంటి ఎవరే చేస్తారు, లేట్ బెండ్ కూడా చేస్తారు. మేము ఏం చేసినా మా ముగ్గురు కామెడీ కింగ్స్ రీసెర్చ్ చేసి, అంటే మీరేం చేసినా అది నిజమన్నట్ట. అంతే మాస్టర్ ప్రామిస్ చేసి నేను హర్ట్ అవ్వను, షో నుంచి వెళ్ళిపోను అని చెప్పండి. అంతే, మీరంతా కరెక్ట్ గా చెప్తే నేను మాత్రం షోలో ఉంటాను. కరెక్ట్ గా చేయకపోతే నేను స్టేజ్ మీదకి వస్తా. కర్ర తీసుకుని వస్తారా? ఓకే మాస్టర్, మీకు ప్రాపర్టీస్ తో వాడడం మీ తర్వాత ఎవరన్నా వాడేది. ఓకే, ఇవాళ మా ముగ్గురు కామెడీ కింగ్స్ చేస్తారు కానీ సక్సెస్ఫుల్ జర్నీ. అండ్ ఇప్పుడు మన ఇండస్ట్రీలో టాప్ కొరియోగ్రాఫర్ అని అంటే శేఖర్, ఎందుకంటే బన్నీ గారికి, జూనియర్ ఎన్టీఆర్ గారికి, రామ్ చరణ్ అంటే ఇండస్ట్రీలో ఉన్న టాప్ డాన్సర్స్ అందరు ఇప్పుడు రిజిస్టర్ అయిపోయే స్టెప్స్ అంటే మీ ద్వారానే వచ్చాయి. ఆ ఫీలింగ్ ఇలా ఉంది, ఆ పొజిషన్ లో ఉండడం ఎక్స్ప్రెస్ చేయలేమండి, ఎందుకంటే అక్కడి నుంచి కూడా కదా ఇంకా కింద నుంచి వచ్చానండి. అంటే యాక్చువల్ గా వచ్చి ఎక్కడో గ్రూప్ డాన్స్ వెనకాల చేసుకుందాం అని అనుకున్నా. ఇప్పుడు దేవుడి దయ వల్ల ప్లస్ హార్డ్ వర్క్ అండి. దేవుడి ఇక్కడ వరకు ఉన్నాం. మీ మీ దాంట్లో దేవుడి దగ్గర చూడాలి సార్, ఎందుకంటే మీ డీ నేను చూస్తున్నా, మీ హార్డ్ వర్క్ చూసాం ఫస్ట్ నుంచి. ఇప్పుడు చేస్తున్న మాస్టర్స్ ఆల్మోస్ట్ తెలుగు ఫీల్డ్ లో నెంబర్ వన్ పొజిషన్ లో ఉంది. డీజే స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళండి. మాస్టర్స్ కాదు మాస్టర్, యాక్చువల్ కామెడియన్స్ కి మాకు అందరికి. అవును అవును అవును. మల్లెమాల నుంచి ఎవరైతే ప్రొడక్ట్ బయటకు వెళ్ళిందో ఆ ప్రొడక్ట్ మామూలుగా వాడుకోరు. ఇదివరకు ఏంటంటే సీను అంటే కామెడీ ఆర్టిస్ట్ అంటే ఎవరెవరైనా ఎత్తుకలేదు, నేను ఎప్పుడు ఆడలే వస్తాను. ఇప్పుడు కాదు, ఇప్పుడు కూడా ఫ్రెషర్స్ వస్తున్నారు. మిలాంటి వాళ్ళు రావడం వల్ల కొత్త లుక్ వస్తుంది స్క్రీన్ కి కూడా, చాలా హ్యాపీ. అదేంటి ఎస్పెషల్లీ మల్లెమాల ఈటీవీ దానికి. శేఖర్ మాస్టర్ కూడా వచ్చేసారు అండ్ అలాగే కామెడీ కింగ్స్ కూడా వచ్చేసారు, కాబట్టి లెట్స్ స్టార్ట్ పంచ్ పటాకా. ఫస్ట్ క్వశ్చన్, సమ్మర్ లో వేడి తట్టుకోవడానికి చేసే పనులు ఏంటి? ఏంటి? పక్కింట్లో ఏసీ ఉంటే గోడకు బొక్క పెట్టు. పక్కన గోడకు చిల్లు పెడతాడు, ఫస్ట్ ముఖం పెడతాడు, ఈడ చెంట వస్తుంది. శ్రీముఖి వాడిన సబ్బు వాడతా. శ్రీముఖి సబ్బు వాడదు, పీసు బాసంలో పీసు. ఎందుకు నేను వాడే సబ్బు ఎందుకు? చల్లగా ఉంటది. శ్రీముఖి వాడే సబ్బు చల్లగా ఉండదు నీకే తెలుసా? తెల్లగా ఉంది కదా పిల్ల, తెల్లగా ఉంటే చల్లగా ఉంటదా? నెక్స్ట్ నెక్స్ట్. ఫ్రిడ్జ్ లో కూర్చుంటా. ఫ్రిడ్జ్ లో సామాన్లన్నీ బయట ఇంట్లో కూర్చుంటా. ఇంకేం చేస్తా ఫ్రిడ్జ్ లో కూర్చొని? చల్లగా ఉంటుంది కదా, చాటింగ్ చేసుకుంటాడు, వాట్సాప్ చేసుకుంటాడు, రాత్రి కాగానే బయటకు వస్తాడు ఇట్లా అని. ఏసీ కోసం ఏటీఎం సెంటర్ వెళ్ళా, షాపింగ్ మాల్ దూరుతాం. అది బ్లూ డ్రెస్ ఏమైనా వేసుకుని టోపీ పెట్టుకుని కూర్చో, బాగుంటది. సూపర్. నెక్స్ట్, బొక్కలవాడ అండర్వేర్ వేసుకుంటా. బొక్కలవాడ అండర్వేర్ ఉంటది కానీ ప్యాంట్ కూడా బొక్క పెట్టుకోవాలి నువ్వు. మొత్తం బొక్కలే, మొత్తం బొక్కలే. రవి, దాని వల్ల వేసుకోవడం మానేస్తే బెస్ట్ కదా. మొత్తం సల్లగా వస్తూనే ఉంటుంది. లవర్ తో కలిసి సింగపూర్ వెళ్తా. వాళ్ళ డాడీ నీకు పెడతాడు టికెట్లు. నెక్స్ట్, సమ్మల్లా పడతాం బత్తలిప్పుకున్నాం అనుకోదా. అరే సడన్ గా ఎవరన్నా మీకు తెలిసిన ఆడవాళ్ళు లోపలికి వస్తే డోర్ కొడతారు కదా, అప్పుడు అప్పుడు డోర్ తెరిచి విశ్వధామి రామ వినురు వేమా. ఏం లే, సమ్మర్ లో ఏమైనా హాలిడేస్ ఉంటాయి కదా, రోజు చల్లటి నాలుగు బీర్లు వేసుకుని వాడుకుంటా. రాజువయ్యా. నెక్స్ట్, పుచ్చకాయని కట్ చేసి హెల్మెట్ గా యూజ్ చేసుకుంటా. అది పైనుంచి సమ్మర్ అయిపోద్ది వెళ్తా. ఈ సమ్మర్ లో చల్లగా ఉండడానికి ఏం చేస్తారు? క్రేజీగా ఆలోచన సార్, సింపుల్ సార్, మీరు కూడా మాతో వచ్చేయండి, ఏమైనా సరిపోతుంది. సమ్మర్ లో సాంగ్స్ అంటే ఎక్కువ అవుట్డోర్ ప్లాన్ చేయరు, అవుట్డోర్ అంటే ఇక్కడ
నాకైతే ఆల్మోస్ట్ సమ్మర్ వస్తే ఆస్ట్రియా స్విట్జర్లాండ్. సూపర్. మోస్ట్లీ అక్కడ ప్లాన్ చేస్తాను. సెకండ్ టాపిక్ ఇస్ ఎలాంటి సందర్భాల్లో డాన్స్ చేయాలనిపిస్తుంది? వేడి ఉందనుకో, చెమట వస్తుందనుకో. చెప్పండి. మా టీచర్ శివం లేచినప్పుడు. నేను చెప్పిన అబద్ధం మా నాన్న నమ్మినప్పుడు. ఎట్లేస్తావు చూపి? మీ నాన్న ఇగో అబద్ధం ఆడొకటి. తాగొచ్చావరా? లేదు నాన్న. నమ్మేశాను రా, ఓకే పోయి చదువుకో. మా ఫ్రెండ్స్ ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయినప్పుడు. మీ ఫ్రెండ్స్ ఫెయిల్ అయినప్పుడు నువ్వు డాన్స్ చేస్తావా? నువ్వు పాస్ అయింది కాదు, నువ్వు ఫెయిల్ అయింది కాదు, వార్డ్ పక్కన దొబ్బింది. శేఖర్ మాస్టర్ డాన్స్ చేసినప్పుడు డాన్స్ చేయాలనిపిస్తుంది. కొట్టావరా 100కి 100. మాస్టర్ ఇవరా, మాస్టర్ మాస్టర్ ఇవరా, బిస్కెట్ ఇవరా. నెక్స్ట్ శ్రీముఖి భరత్ లో డాన్స్ చేసేటప్పుడు నేను కూడా చేయాలనిపిస్తుంది. భరత్ లో నువ్వు డాన్స్ చేస్తావా? భరత్ లో డాన్స్ చేస్తావా? శ్రీముఖి భారత్ లో అంటే నా పెళ్లి అయినప్పుడు నాకు భారత్ ఒకటి జరుగుతుంది కదా, దాంట్లో డాన్స్ చేస్తాడంట. అవునా? ఓ నువ్వు డాన్స్ చేయనికి మేము పెళ్లి చేసుకోవాలి ఇప్పుడు. గర్ల్ ఫ్రెండ్ ఫస్ట్ కిస్ ఇచ్చినప్పుడు. సిచ్యువేషన్ కూడా మనం ఇస్తున్నప్పుడు ఎవ్రీథింగ్ రియలిస్టిక్ గా ఉండాలి. గర్ల్ ఫ్రెండ్ ఇప్పుడు ముందు పెడుతుంది. మనకి గర్ల్ ఫ్రెండ్ కావాలి. అండ్ స్టే విత్ ద గర్ల్ ఫ్రెండ్ ఎవరు? రేణు. డాన్స్ సమ్మర్ రెండు కలిపి వచ్చింది కాబట్టి సమ్మర్ లో అబ్బాయికి విపరీతంగా స్వెట్ వచ్చేస్తుంది. పక్కనే అందమైన అమ్మాయి ఉంది, అలాంటప్పుడు కవర్ చేసుకోవడానికి ఎలాంటి డాన్స్ మూవ్మెంట్స్ చేస్తుంటారు? లవర్స్ కానీ అమ్మాయి అబ్బాయికి కానీ సమ్మర్ అయినా వింటర్ అయినా ఏ సీజన్ అయినా రొమాన్స్ చేస్తే, రొమాంటిక్ సాంగ్ చేస్తే ఏం తెలియదు. మన ఎపిసోడ్ స్పెషల్ తెలుసు కదా, తెలుసు ఏమంటారు? స్పెషల్ అంటే తిన్నాం గుండెవి కాదు, మన ఎపిసోడ్ స్పెషల్ శేఖర్ మాస్టర్ వచ్చారు. శేఖర్ మాస్టరా? శేఖర్ గారు వచ్చారు మాస్టర్ గారు. సార్ మాస్టర్ గారు రావాలి. ఎట్టి చేస్తాడు శేఖర్ మాస్టర్ అంటే? శేఖర్ మాస్టర్ అతను స్కూల్ మాస్టర్ కాదు, అతను డాన్స్ మాస్టర్. డాన్స్ మాస్టర్ సార్? భలే పాటలు పాడతారు సార్ మీరు. దేవదాస్ సినిమాలో పాట పాడే కదా సార్, అద్భుతం సార్. శేఖర్ మాస్టర్ పుట్టారండి, పుట్టగానే మనకు తెలుసు కదండి యాక్సిస్ గా శేఖర్ మాస్టర్ కింద 4 కాళ్ళతో పాదుకుంటూ వస్తానండి. ఇక్కడ బీర్ బాటిల్ పెట్టానండి, ఇక్కడ విస్కీ పెట్టానండి, ఇక్కడ శ్రీముఖి ఫోటో పెట్టానండి, ఇక్కడ మైకిల్ జాక్సన్ ఫోటో పెట్టాను. శేఖర్ మాస్టర్ వస్తారండి. శేఖర్ మాస్టర్ చిన్నప్పుడే ఫ్లోర్ మూవ్మెంట్ చేస్తున్నారు. బాబు శేఖర్ ఈ గది క్లీన్ చేసి ఆ గది క్లీన్ చేసి వెళ్ళి. బాగా నేర్చుకున్నావు కదా, ఇప్పుడు నీకు మూన్ వాక్ నేర్పిస్తాను. ఇప్పుడు ఈ కాల్ ప్యాటెంట్ ఉంది, ఎత్తుడు సార్ ఒక కాల్. దేవుడా శేఖర్ కాల్ ప్యాటెంట్ ఉంది, ఇలా తుడు. సరే నానా శేఖర్
కాలు పెట్టుకుని ఇలా తుడు తుడిచానన్న. ఈ కాలు పెట్టుకుని తుడు తుడిచానన్న. ఇప్పుడు రెండు కాళ్ళు ఇలా తుడిచి వెళ్ళిపోనక్కి అదే మునువకంటే. శాకర్ మాస్టర్ దీనికంటే ముందు డాన్స్ మాస్టర్ రాక ముందు ఆయన రాకేష్ మాస్టర్ దగ్గర పనిచేశారు. చేయమీద ఉంటుంది రాకేష్ మాస్టర్. శాకర్ మాస్టర్ తొక్కేశారు ఊహించుకుందాం. తొక్కలేదు దాట వచ్చారు. శాకర్ శాకర్ తెలుసు కదా ఇప్పుడు సాంగ్ ఉంది. ఆ లాస్ట్ లో టెన్త్ లో ఉంది కదా ఇక్కడ నేను చేస్తాను. అక్కడికి వెళ్ళి చెయ్యి యాస్ట్ చేద్దా. నేను ఏ చెప్పేస్తే వచ్చి రాకేష్ మాస్టర్ అడిగిందండి. 1 2 3 గో. మాస్టర్ మీది 1000 రూపాయలు నోట్ పడుతుంది. నాది శేఖర్ నీకు ఇందాక టెన్త్ లో అని చెప్పాను కదా నువ్వు జూబిలీ తెలుసు పక్క డాన్స్. ఇదే శేఖర్ మాస్టర్ డీజే జరిగినప్పుడు అక్కడ పర్ఫార్మెన్స్ జరుగుతూ ఉంటది. పర్ఫార్మెన్స్ చూడరు సదా గారు పక్కన కూర్చుంటారు కదా ఎలా చూస్తూ ఉంటారు. ఊరే కల్పితం. యాక్చువల్ గా శేఖర్ సార్ చూడరు చేపట్టుకుంటారు. మీరు నిజంగా షూటింగ్ చూసినట్టే మాట్లాడుతున్నారు మొత్తం. ఇప్పుడు ఇప్పుడు సాంగ్ వేద్దాం. అక్కడ పర్ఫార్మెన్స్ జరుగుతుంది అనుకుంటాం. నేను సదా అండి ఏంటి ఇతరు ఒక పక్కన మీరు పక్కన మీరు బజ్జండి. శేఖర్ సారీ బి ఇన్ యువర్ లిమిట్స్. కట్టిన కళ్ళని చూస్తే కైపులాగా ఎగిరను మనసు. అయ్య బాబో ఇంకా ఎట్టా పుట్టారే. చేతి గాజులు సప్పడి చేస్తే చేపలాగా తుళ్ళను వయసు. అస్సది ఆ గుండెల్లో నా మంటే పెట్టారే. శాఖ చూడట్లేదు నువ్వు. శాఖర్ మాస్టర్ ఒక అమ్మాయిని చాలా లవ్ చేస్తాను. ఒక అమ్మాయిని కలిసి తిరుగుతున్నాను. నేను శాఖర్ మాస్టర్ మనడు అమ్మాయి మాట శ్రీముఖి. శాఖర్ మాస్టర్ శ్రీముఖి 10 డేస్ నుంచి నిన్ను ఫాలో అవుతున్నాను. ఏ పని లేదా? నీకు ఒక విషయం చెప్పాలి. చెప్పు. మరి నువ్వు నువ్వు చెప్పకూడదు. చెప్పేస్తున్నా. చెప్పు. చెప్పేస్తున్నా. చెప్పు. నీ పెళ్లికి ఈవెంట్ నాకు ఇవ్వా డాన్స్ చేస్తా. ఈవెంట్ కావాలా? ఈవెంట్ కోసం వచ్చావా? శాకర్ మాస్టర్ లొకేషన్ లో హీరోకి హీరోయిన్ కి కంపోజ్ చేస్తున్నా డాన్స్. ఇప్పుడు హీరోయిన్ అయినండి శ్రీముఖి హీరోయిన్ అండి. నేను శాకర్ మాస్టర్. శాకర్ మాస్టర్. హాయ్ మాస్టర్. హాయ్ హాయ్ డియర్. మాస్టర్ ప్లీజ్. ఇప్పుడు శాకర్ మాస్టర్ ఇలా వెళ్ళారు ఇగ్నోర్ చేసింది. శాకర్ మాస్టర్ కసి నన్ను ఇగ్నోర్ చేస్తుంది. నవ్వుతాయండి సీరియస్ గుండు. మాస్టర్ ఎక్కువ చేస్తున్నారు. ఎవరమని చెప్పాను ఏంటి సేవా? హీరోని మార్చండి. పక్కరా చెప్తాను ఇక్కడ. మాస్టర్ మాస్టర్ ఇందాక మీరు వచ్చినప్పుడు ఇలా అన్నాను కదా ఐఎమ్ రియలీ సారీ. ఈ బుద్ధి ముందుండాలి. సో శాకర్ మాస్టర్ ఇంత డాన్స్ చేసి 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 అలవాటు అయిపోయి తన పడుకొని లేచిన దగ్గర నుంచి ఇంట్లో ఎలా ఉంటాడు ఆయన? శేఖర్ 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 కాఫీ. శేఖర్ కాఫీ ఎలా ఉంది?
సూపర్ మచ్చే. అయితే శేఖర్ మాస్టర్ బాత్రూమ్కి వెళ్ళారు, బాత్రూమ్కి వెళ్ళి స్నానం చేసుకుంటున్నారు అంతేనా? బాత్రూమ్ శేఖర్ శేఖర్ నువ్వు కంగారులో బాత్రూమ్ కాటు వచ్చి లోపలికి వెళ్ళిపోతున్నావు బాత్రూమ్లోకి. మాస్టర్ ఎలా అనిపించింది మీకు? నిజంగా చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేశాను నేను. ఎక్కడైనా హర్ట్ అయ్యారా? అసలు నిజంగా సీరియస్ చెప్తున్నా, అసలు హర్ట్ అవ్వలేదు, చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేశా, చాలా బాగా. జోడీలో వచ్చి రోస్ట్ చేస్తే ఎలా ఉందో చూసారు, ఇప్పుడు సోలోగా రోస్ట్ చేయడానికి వచ్చేస్తాడు విక్టరీ వెంకట్. శేఖర్ మాస్టర్ గురించి ఒక నిజం చెప్తాను, చెరగని చిరునవ్వుకి చిరునామా శేఖర్ మాస్టర్. బిస్కెట్ ఇచ్చా? ఆ బిస్కెట్ మాదే. ఎందుకో నేను చెప్తాను రా, శేఖర్ మాస్టర్ ఎప్పుడు కూడా ఒకసారి క్లోజ్ చేసుకోండి, ఆ స్మైల్ ఎప్పుడు అలానే ఉంటుంది. ఎప్పుడు ఎవరన్నా డాన్స్ బాగా చేస్తారు సెట్ లో ఎలా ఉంటారు, డాన్స్ బాగా చేస్తే బాగా చేసావే, పిచ్చింగ్ బాగా చేసావు, ఎంత బాగా చేసావు తెలుసా? ఒకవేళ కోపడ్డారు అనుకో, ఆ స్మైల్ అలానే ఉంటుంది. కోపడుతున్నారు ఏంటి, ఏం చేసావు? ఎలా చేసావు అసలు? నేనేం చెప్పాను? ఒకరోజు ఒక ముసలైన పాప మాస్టర్ కలవడానికి వచ్చాడు వాళ్ళ ఊరు నుంచి. వచ్చి, నాయన శేఖర్ తాతయ్య బాగున్నారా? నేను చిన్నప్పుడు బామ్మ ఎత్తుకున్నది కదా, బామ్మ చచ్చిపోయింది నాన్న. చచ్చిపోయిందా? చచ్చిపోయిందా? అప్పుడు ముసలాడు లోపల, అవును అది పోతే నేను సంతోషించాలి కానీ ఇతను సంతోషిస్తున్నాడు ఏంటి? మాస్టర్ పాపం ఒకరోజు దెబ్బ తగిలింది. అబ్బా అంటే మాస్టర్ దెబ్బ తగిలింటే లేదే. అబ్బా మాస్టర్ నిజంగా మీరు ఎలా నవ్వుతున్నానా? ఒకరోజు ఒక అమ్మాయి వచ్చి ప్రపోజ్ చేసింది, శేఖర్ మీరంటే నాకు చాలా ఇష్టం, ఎంత ఇష్టం అంటే నిజంగా మిమ్మల్ని చాలా లవ్ చేస్తున్నాను నేను, రియల్లీ ఐ లవ్ యూ, మీ మనసులో ఏముందో చెప్పొచ్చు కదా అంటే మాస్టర్ అంటే అయ్యి బాబా ఇతనికి ఏదో ఫిడ్స్ ఉంది అనుకుని అమ్మాయి పాడు. మాస్టర్ ఒకవేళ హీరో అయితే ఎలా ఉంటుంది? మాస్టర్ గారు మీరు ఫస్ట్ మీ వెనుకబడి విలన్స్ పరిగెత్తుకుంటూ వస్తారు, మీరు పరిగెత్తుకుంటూ వెళ్ళాలి సార్. ఓకే తప్పకుండా చేస్తా. రెడీ మాస్టర్, రెడీ యాక్షన్. మాస్టర్ యాక్షన్. మాస్టర్ యాక్షన్ చెప్పాను. అదేంటి మాస్టర్ మీరు పరిగెత్తలేదా? సారీ యాక్షన్ చెప్పారా? మీరు 3-2-1 గో అనాలి. 3-2-1 గో. మాస్టర్ విలన్స్ పరిగెత్తుకుంటూ సలా కాదండి, కాస్త ఫాస్ట్ గా పరిగెత్తాలి. ఫాస్ట్ గా రెడీ యాక్షన్. మాస్టర్ ఇది వద్దులేండి, ఓ పని చేద్దామండి, విలన్ కి మీరు తొడగొడుతూ వార్నింగ్ ఇవ్వాలి. నీ ఇంటికి వచ్చా నటి ఇంటికి వచ్చా ఈ డైలాగ్ సార్ బాలకృష్ణ గారిది మనం కాపీ చేద్దాం. మీరేంటంటే తొడగొడుతూ చెప్పాలి. సరే తప్పకుండా యాక్షన్. నీ ఇంటికి వచ్చా నటింటికి వచ్చా నీ ఇంటికి వచ్చా నటింటికి వచ్చా. ఓ అలా కదా, ఒక చేయి ఒకదానికి ఒక తొడగొట్టాలా? రెడీ ఓకే రెడీ యాక్షన్. నీ ఇంటికి వచ్చా నటింటికి వచ్చా. యా మాస్టర్ కి ఒకరోజు ఇంత నెంబర్ వన్ అయ్యేసరికి అన్ని పేపర్స్ వాళ్ళు టీవీ ఛానల్స్ వాళ్ళు వస్తారు. శేఖర్ మాస్టర్ గారు వెల్కమ్. థ్యాంక్ యూ అండి, వెల్కమ్, థ్యాంక్ యూ సో మచ్, నన్ను పిలిచినందుకు చాలా హ్యాపీగా ఉంది. మాస్టర్ మీరు ప్రతి సాంగ్ డిఫరెంట్గా కంపోజ్ చేస్తారు, ఈ మధ్య చాలా హిట్ అయిన సాంగ్ బ్లాక్ బస్టర్, అసలు బ్లాక్ బస్టర్ సాంగ్ మీరు ఎలా కంపోజ్ చేశారు? అది బన్నీ బాబు పిలిచాడు నన్ను, వెళ్ళేసి ఆలోచిస్తున్నా, ఆలోచిస్తుంటే అనుకోకుండా చీమలు నా కాలుకు పాకుతున్నాయి. మాస్టర్ చీమలు అన్నారు, మాస్టర్ చీమ ఇక్కడ 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 ఇక్కడ
మాస్టర్ ఈ మూడు కలిపి చూడండి. వన్ సెకండ్. స్టెప్ అయిపోయింది, ఇలా వచ్చింది అన్నమాట ఆ స్టెప్. ఇక సాంగ్ ఏంటంటే సూపర్ మచ్చి. ఈ సూపర్ మచ్చి ఎలా చేయాలి ఏం అర్థం అవట్లే నాకు. మావిడ ఏమండి పిల్ల డైపర్ చేంజ్ చేయండి అంది. డైపర్ ఓకే డైపర్ చేంజ్ చేస్తానని చెప్పి అలా చింప పట్టుకుని పర్ర బాగుంది చింపిస్తే పర్ర పర్ 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 సూపర్ మచ్చి. శేఖర్ మాస్టర్ ఓవర్ టు యు, ఎలా అనిపించింది? యాక్చువల్ గా బాగా నవ్వుతాను అని చెప్పి చాలా మంది అంటారండి. మనోడు చెప్పిన తర్వాత ఎక్కడైతే నవ్వాలంటే నా భయం కానీ చాలా బాగా చేశారు. ఓకే మరి ఈ రోజు పంచ్ పటాకాలో ది బెస్ట్ పంచ్ డైలాగ్ ఆన్సర్ ఇచ్చింది ఎవరో కాదు ఎలాంటి సందర్భాల్లో డాన్స్ చేయాలనిపిస్తుంది? గర్ల్ ఫ్రెండ్ ఫస్ట్ కిస్ ఇచ్చినప్పుడు. వన్స్ అగైన్ ఫ్రమ్ ది హోల్ టీమ్ ఆఫ్ పటాస్, థ్యాంక్ యూ సో మచ్ శేఖర్ మాస్టర్ ఇక్కడికి వచ్చినందుకు. మీరు మాత్రం మర్చిపోకుండా ఇలాంటి రోస్ట్ ఎపిసోడ్స్, నెక్స్ట్ ఎపిసోడ్ ఎవరు రాబోతున్నారు అని తెలుసుకోవాలంటే చూస్తూనే ఉండాలి పటాస్ ఫుల్ టు బిందాస్. బై గాయ్స్.